తీయగా చల్లగా. తర్వాతి గాయకుడిని దయచేసి ఆహ్వానించండి. కార్తీక్ స్వాగతం. అయినా నీకు రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం, గానం బాలసుబ్రహ్మణ్యం, స్వప్న సినిమా నుంచి అంకితం, నీకే అంకితం. శుభం. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం. అంకితం నీకే అంకితం, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సార నవత. నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్రలేఖ. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం. అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం. అంకితం నీకే అంకితం, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. ఏం చెప్పమంటావు, ఎక్కడ తప్పు చేసావని చెప్పమంటావు, వినబడలే సంగతి. మెయిన్ అది ఇంపార్టెంట్, అర్థమైందా? పాట మొత్తం పాడేయచ్చు, సంగతులు వేయడం మాత్రం ఎక్కడా తప్పకూడదమ్మా. అక్కడే పోతుంది మన టాలెంట్, మన ఇదంతా పోతుంది, లాభం లేదు. ఐస్ క్రీమ్ తిని వచ్చావేంటి మధ్యాహ్నం? లేదు కదా, కొంచెం అది గొంతుకు నీకు సహకరించట్లేదని తెలుస్తూనే ఉంది. తెలిసినప్పుడు నువ్వు ఎక్కడ సరిగ్గా పడలేవు, నువ్వే మొహం చిట్లించుకుని చెప్పావు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత చలిత లలిత రాగ చంద్రలేఖ, అది లలిత లలిత కాదు, చలిత లలిత, కదిలేటటువంటి రాగచంద్ర లేఖ కూడా కాదు, రాగచంద్రరేఖ, చంద్రరేఖ అది, చంద్రలేఖ కాదు, రాగచంద్ర లేఖ అన్న తప్పులేదు. ఐ థింక్ ఇట్ ఇస్ చంద్రరేఖ అనుకుంటాను. నవవసంత శోభనామయూఖ చలిత లలిత రాగ చంద్రరేఖ అనుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ చలిత లలిత మాత్రం కరెక్ట్. ఇది ఉచ్చారణకు సంబంధించింది. తర్వాత నీకు తెలుసు సంగతులు ఎక్కడ పడలేదు, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, లాస్ట్లో పాడుతున్నప్పుడు ఒక ఎందుకు వదిలేసావు ఇంప్రూవైజేషన్, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, అది అది పాడలేదు, వదిలి పాడుంటే బాగుండేది. తర్వాత నూరు లాస్ట్లో నూరేళ్ళ ఈ జీవితం,
ఫాస్ట్ సంగతి అది సత్యం గారి ట్రేడ్ మార్క్ అది 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 పలకడానికి ప్రయత్నించావు కానీ రాలేదు. వస్తుంది, నీకు గొంతు సహకరించట్లేదని తెలిసింది. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, స్వరము తాడా గమకం కావాలి ఈ పాటలో కావాలి. ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది, అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం. అది విషయం, అది వాడు వాయించాలని పాడాను నేను. ఇంకోసారి వాయించది, పెద్ద ప్రసాద్ వాయించింది ఇది. ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం. వాహ్ వాహ్ జోగ్ పాల్ వాహ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్పిరిట్ కావాలి ఆ పాటలో. నువ్వు మళ్ళీ మళ్ళీ డల్ డల్కో పాడు చెట్ట ఇవ్వడా తిరుమల కూడా. ఓకే, నెక్స్ట్ టైం బాగా పాడు. ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు. పట్టుకుంటే కందిపో పండు వంటి చిన్నదుంటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపో పండు వంటి చిన్నదుంటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మావా 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 మావా. సిగను పోలు కట్టుకొని టింగురంగ అంటూరు తిరగొచ్చున లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చున మావా మావా. చరిత్ర సృష్టించిన పాట కదండి. వాళ్ళకి ఎంత ఊగిపోతున్నారు పిల్లలందరూ, అప్పుడు పుట్టిన వాళ్ళందరూ వీళ్ళైతే మరీ నృత్యమే చేసేస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ కూడా. ఎక్సోడిష్ షైన్ పాడుతా తీగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ 6వ క్వార్టర్ ఫైనల్స్ కాకినాడలో మీ అందరి సమక్షంలో జరుపుకోవడం పిల్లలకి చాలా చాలా శుభప్రదం. అలాగే పోయిన వారం ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ఏది దాచుకోకుండా యథార్థంగా తన మనసులోని మాటల్ని మాట్లాడి పిల్లల్ని అక్కును చేర్చుకుని వారిని ఆశీర్వదించి మనకు రెండు పాటల్ని బోనస్గా ఇచ్చినటువంటి ఈ ఈ తల్లికి మన కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలం. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం. మేము మనం అందరం కోరుకునేది ఒకటే, ఆవిడ జీవించిన నాళ్ళు ఆరోగ్యంగా జీవించాలి, తర్వాత మానసిక శాంతితో జీవించాలి. మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు పిలిచినప్పుడు ఇలా వచ్చి అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది ఏమీ లేదు. మనం అందరం కలిసి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కరతాళ ధ్వనులతో ఆవిడని అభినందించుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి
నాకు ఒక సందర్భాన్ని ఇచ్చిన ఈటీవీ ఛానల్ వారికి, ముఖ్యంగా నా కొడుకని చెప్తాను బాలు, బాలుకి నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో మనం సంపాదించడం పాటలు పాడడం అది కాదు, ఇలాగా వచ్చి ఇలా ఒక పిల్లలు పాడుతూ ఉంటే మనం ఆనందంగా అది విని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఉన్న సంతోషం నాకు ఎప్పుడు కూడా దక్కలేదన్నమాట. ఒక కార్యక్రమం బయట ఊర్లో చేస్తున్నారంటే ఎంతోమంది సహకారం అవసరం అండి. అలాగా ఈ ఎపిసోడ్కి సంబంధించినంత వరకు ఒకరిద్దరికి మాత్రమే మేము కృతజ్ఞతలు తెలియదలుచుకున్నాం. తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో మిగతా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వారికి మా కృతజ్ఞత చిహ్నంగా చిన్న జ్ఞాపికలు రెండు ఈటీవీ వారి తరఫున ఇవ్వదలుచుకున్నాం. ముందుగా రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీరాముల నాయుడు గారిని సగౌరవంగా వేదిక మీదకి పిలుస్తున్నాను. ధన్యవాదం సార్, మీరు మాకు ఈ మండపాన్ని ఇచ్చారు, మాకు చక్కటి ఈ వసతి, చాలా అందమైన వసతి ఇచ్చారు మీరు. ధన్యవాదం, ధన్యవాదం, ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. ఏపీ ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ ఆదినారాయణరావు గారు ఈ చిన్న జ్ఞాపక చిన్న. గాడ్ బ్లెస్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్. పోయిన వారం ఈ వారం మార్కులు వాటి సగటు చదువుతాను. అందరికీ ఒకే రీతిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. శరత్ సంతోష్ పోయిన వారం 94, ఈ వారం 94, సగటు 94. పల్లవి 88, 98 శాతం 93. సూర్య కార్తిక్ 87, 92 సగటు 89.5%. రంజిత 92, 80 సగటు 86%. ప్రవీణ్ 96, 86 సగటు 91%. సాయిశ్వేత 70, 62, 66%. కృష్ణ చైతన్య 95, 67, 81%. కార్తీక్ 72, 65, 68%. సో ఇందులో వాళ్ళ నిష్క్రమిస్తున్న చిరంజీవి సాయిశ్వేతను దామ ఆప్యాయంగా వేదిక మీదకి పిలుస్తున్నాను. ముందుగా ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని జమునారాయణ గారు అందజేస్తారు చిరంజీవికి. శుభం. అలాగే ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి, సనాతన బెంగళూరు వారిచ్చే లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం, గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రపటం. శుభం భూయాత్, మీ ఎప్పుడన్నా మళ్ళీ పిలిస్తే దయచేసి రా. ఆల్ ది బెస్ట్. చిన్న చిన్న తప్పులు అన్నీ సర్దుకో, ఇంకా గొప్ప సింగర్ అవుతాం. ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ మరొక పర్యాయం ఆశీస్సులు అందజేయండి చిరంజీవి. ఆల్ ది బెస్ట్ యూ. అలాగే ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేస్తున్న చిరంజీవికి శ్రీచక్ర సిమెంట్ వారు ఇస్తున్నటువంటి 8,000 రూపాయల చెక్ ఈసారి అవార్డును పొందుతున్నది చిరంజీవి పల్లవి. మళ్ళీ వచ్చేవారం ఇక్కడే కలుసుకుందాం. మీ ప్రోత్సాహం, మీ ఆశీస్సులు కార్యక్రమానికి చిరంజీవులకి ఎప్పుడూ కూడా శిరోధార్యం మాకు కావాలి. మీ అందరి ఆదరాభిమానాలు ఆకాంక్షిస్తూ వచ్చేవారం కలుసుకుందామని మనవి చేసుకుంటూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభం భూయాత్.